అమ్మవారికి నమస్కారములు. నా పేరు ముల్లెటి వరలక్ష్మి. కోరంపాల్ నుంచి మాట్లాడుతున్నాను. సోమవారం నాడు రాత్రి ధ్యానంలో నేను కూర్చోగా పోలేరమ్మ తల్లి ధ్యానంలో కనిపించి అన్నము పప్పు బెల్లము మసరోజు అమావాస్య మంగళవారం వచ్చింది నైవేద్యం పెట్టమని అమ్మవారు చెప్పారు. అలాగే దుర్గమ్మ కూడా ధ్యానంలో కనిపించి అన్నము మాంసం కూర పెట్టమన్నారు. జాకెట్ కూడా పెట్టి 1016 పెట్టమన్నారు దుర్గమ్మ. బయట పీట వేసి వేపాకులు పెట్టి ధూపం వేసి ఒకే ఆకు వేసి పోలేరమ్మ తల్లికి నాకు ఒకే ఆకులో పెట్టు, నా అవతారమే పోలేరమ్మ, ఇద్దరికి ఒకే ఆకులు పెట్టమని దుర్గమ్మ చెప్పారు. దుర్గమ్మను పూజించే ఒక ఆవిడ ఉంది కదా, మీకు తెలిసిన ఆవిడ చేత 1016 జాకెట్ పంపించమన్నారు విజయవాడ. లేకపోతే నువ్వు విజయవాడ వచ్చినప్పుడు ఆవిడ ఆ డబ్బులు ఉండేలా వేసిమన్నారు దుర్గమ్మ. నేను ధ్యానంలో చాలా బాధపడుతున్నాను దుర్గమ్మ, ఏమొచ్చి బాధపడకు, పిల్లల గురించి చాలా వాళ్ళిద్దరూ మానసికంగా చాలా అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళ గురించి బాధపడుతుంటే నువ్వు బాధపడద్దమ్మా, ఎటువంటి బాధపడద్దు, పోలేరమ్మని నీ ఇంటి చుట్టూ ఉంచుతాను, నా అవతారమే, నువ్వు ధైర్యంగా ఉండమని దుర్గమ్మ నాకు అవేర్నెస్ ఇచ్చారు. ఆ తర్వాత స్వామివారు కూడా ధ్యానంలో కనిపించి నువ్వు ఎందుకు అలాగా పిల్లల కోసం చింతిస్తున్నావు, ఎటువంటి దిగులు చెందకు, శివశక్తి సాయి ఉండగా నువ్వెందుకు దిగులు పడుతున్నావు అన్నారు స్వామివారు కూడా అభయం ఇచ్చారు. తర్వాత అమ్మవారు చెప్పినట్టే ఆ మన్నడు అమావాస్య రోజు నేను ఇలా నైవేద్యం పెట్టాను. తర్వాత స్వామివారు ఆ మరుసటి రోజు బుధవారం నాడు ప్రవచనంలోని పోలేరమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నావు అనగానే నేను చెప్పలేనంత ఆనందం కలిగింది, నాకు సంతోషం కలిగింది. నాకు ఆ విగ్రహ ప్రతిష్టాపనలోని నాకు ఒక భాగం కలిగించినందుకు స్వామివారికి ధన్యవాదాలు.